హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రఖ్యాత్. నేను 4వ తరగతి సాధన స్కూల్లో చదువుతున్నాను. మాది కరీంనగర్. భారతదేశ ప్రధాని అయిన మోడీ గారు మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ని ఎంతో బాగా చెప్పారు. శ్రీహరికోట అనే ఒక స్పేస్ సెంటర్లో మేము ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ని ఇంకా స్పేస్ రాకెట్స్ని చూడొచ్చు అనే అవకాశం ఉందని అని చెప్పారు. మా నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు నేను వెళ్తాను అని. ఇంకా ఏం చెప్పారు అంటే, కేరళలోని ఒక ముసలావిడకి ఏజెంట్తో తెలుసా మీకు, 105 ఇయర్స్ ఓల్డ్ అయిన ఒక బామ్మకి 100/100 మార్క్స్ వచ్చాయంట మ్యాథ్స్లో. నేను రియల్గా షాక్ అయ్యాను. నా పేరు సత్యపడవి రామారావు అండి. మాది ఖమ్మం జిల్లా పెద్దమండవ గ్రామం అండి. మేము ప్రధానమంత్రి గారి ప్రసంగం ఎప్పుడూ వింటుంటాం, ఆకాశవాణిలో వచ్చేది. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన వివిధ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వాములై తమ గ్రామాలని పట్టణాలని శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మరియు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం వల్ల ఒక ప్రాంతం మరొక ప్రాంతం వారి సాంప్రదాయాలు రుచులు ఒకరికొకరు తెలుస్తున్నాయి. భారత ప్రధాని చెప్పిన విధంగా సైబీరియా పక్షులు, వలస పక్షులు మా ఖమ్మం జిల్లాకు కూడా వస్తుంటాయి. ఇవి రావడం చింతపల్లి గ్రామం వాళ్ళు శుభసూచకంగా భావిస్తూ ఉంటారు. శ్రీహరికోటలోని రాకెట్ లాంచింగ్ సామాన్య ప్రజలు కూడా చూసే విధముగా ప్రధానమంత్రి వెసులుబాటు కల్పించడం హర్షణీయం. ప్రధానమంత్రి హోదాలో మోడీ ప్రసంగం మన్ కీ బాత్లో ఈరోజు చాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా భారతదేశం జీవ వైవిధ్య భరితంగా భిన్నత్వంలో ఏకత్వానికి రూపకంగా ఏ విధంగా ఉంటుందనే అంశాలపైన ఆయన పూర్తిగా వివరించిన పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా చాలామంది స్ఫూర్తి కథలు కూడా ఆయన ఈరోజు మన్ కీ బాత్లో వెల్లడించారు. ముఖ్యంగా మేఘాలయ వంటి ప్రాంతాల్లో జీవ వైవిధ్యం ఏ విధంగా ఉంది, ఆ ప్రాంతాలు జీవ వైవిధ్యానికి ఏ విధంగా ప్రతీకగా మారాయి, అక్కడ శాస్త్రజ్ఞుల పరిశోధనలు, సొరంగాల్లో గుహల్లో లోపల ఉండే జీవించే చేపలపైన ఏ విధంగా సాగుతుందనే అంశాలతో పాటుగా అటు ముఖ్యంగా యువత శాస్త్ర సాంకేతిక రంగం వైపు అడుగులు వేసే క్రమంలో ఇస్రో వంటి సంస్థలు యువతకు నేరుగా ప్రాక్టికల్గా అక్కడ జరిగే కార్యక్రమాలను వీక్షించే వెసులుబాటును ఏ విధంగా కనిపించాయి, దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ కూడా మోడీ వివరించిన తీరు, వెల్లడించిన తీరును మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో మనం ఆయన కొన్ని స్ఫూర్తి గాథలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేరళలోని కొల్లాంలో చిన్ననాటి నుంచి కష్టాలకు ఎదురీది 105 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఎగ్జామ్స్ రాస్తూ మ్యాథమెటిక్స్లో 100కు 100 మార్కులు సాధించిన భగీరథమ్మ స్టోరీని ఆయన చెప్పిన విధానం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా 12 ఏళ్ల కామ్య దక్షిణ అమెరికాలోని పర్వతాలపైన అత్యంత ఎత్తైన పర్వతాల మీద మన జాతీయ జెండాను పాతడం అనేది ఆ విషయాన్ని కూడా ఆయన తన కథనం రూపంలో వెల్లడించారు. అదేవిధంగా కచ్ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీహార్కు సంబంధించి కావచ్చు, చాలా స్ఫూర్తి కథలను ఆయన ఉటంకించిన తీరు అనేది మన్ కీ బాత్లో ఆయన ఒక పరిణతి చెందిన అంశాలన్నింటినీ కూడా మొత్తం మీద మన భారతదేశ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని పట్టి చూపించేలా చెప్పడం అనేది ఖచ్చితంగా హర్షణీయం. ఇలాంటి దాంతో, ఇలాంటి మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలతో ప్రధాన మంత్రి హోదాలో మోడీ